साई लीडरशिप फोरम नंबर 1 महोत्सव बेस्ट ऑफ लक मुख्यमंत्री गारु సార్ నేను 120 మంది పిల్లలకి మైకులు లేకుండా పాఠాలు చెప్పినాను. షిరిడి సాయి క్రియేషన్స్ బ్యానర్ మీద మనోహర్ కుమార్ గారు వారి డర్టీ గేమ్ అనే అక్క పెద్ద వారి దర్శకత్వంలో ఒక మంచి రాజకీయ ప్రక్షాళనను ఉద్దేశించి ఒక మంచి కథ రాసుకుని ఈ సినిమా తీస్తున్నారు. ఇవాళ మనం రాజకీయాలు చూస్తుంటే భయం వేస్తుంది. మనం ఎప్పుడో నేను 1986లో ప్రతిధ్వనిలో చెప్పాను, రా అంటే రాక్షసంగా, జా అంటే జనానికి, కీ అంటే కీడు చేసే ఎం యంత్రాంగం రాజకీయం అని. అది 30 ఏళ్ళైనా అది ఆ డెఫినేషన్ మారట్లా. మరి ఎప్పటికీ ఈ ప్రజలు తిరుగుబాటు చేసి ఆ డెఫినేషన్. మీడియా ఒకటే చాలా పవర్ఫుల్ ఆయుధం కాబట్టి మీడియా ద్వారా ఒక రాజకీయ ప్రక్షాళన కోసం ఒక మంచి కథ రాసుకుని దాన్ని మనోహర్ కుమార్ గారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మరి మా ఇద్దరం కలిసి మరో కిట్ ఇండియాలో యాక్ట్ చేసుకున్నాం. నా డైరెక్షన్లో తన హీరో అప్పుడు. ఇవాళ ఆయనతో కలిసి నటించడం, మన కయ్యూమ్తో కలిసి నటించడం, ఇవన్నీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నటన నటనే, రచన రచనే, దర్శకత్వం దర్శకత్వం, ఏ విభాగం ఆ విభాగం. నటుడు అనేసరికి ఇంకొక దర్శకుడు ఫోల్డ్లోకి వచ్చేస్తాం. అలా చక్కటి సబ్జెక్ట్ని తీసుకున్నారు ఈ జనరల్గా కొంతమందిని మనం మీట్ అవ్వగానే ఇన్వాల్వ్ అవుతుంటాం క్లోజ్గా. అలాంటి మనిషి మనోహర్ గారు, ఆయన్ని కలిసిన కొద్ది క్షణాల్లోనే బ్రదర్ అని పిలవాలనిపించింది. సో ఆ తర్వాత నుంచి ఆయన బ్రదర్ అయిపోయారు. కథ వినిపించిన తర్వాత నాకు అనిపించింది ఇది రియాలిటీకి చాలా దగ్గరలో ఉంది, ఇది డెఫినెట్గా సినిమా మంచి సినిమా అవుతుంది. పేరు వచ్చి అట్రాక్ట్ అయ్యే పేరు డర్టీ గేమ్ అనే సినిమా పేరు. సో డర్టీ గేమ్ లాగే ఈ సినిమాలో అట్లాంటి ఒక ట్విస్ట్లు, అటువంటి ఒక నాట్స్ ఉన్నాయి సినిమాలో. కథ చాలా ఉంటారు, గుడ్ టీమ్ అండ్ గుడ్ థీమ్ నెవర్ ఫెయిల్స్ అని. అలా పరుచూరి గారు కూడా కలిశారు ఈ సినిమాలో. సో మా ముగ్గురిది మంచి క్యారెక్టరు, అంటే చెప్పుకోదగ్గ క్యారెక్టర్. ఎట్లా అంటే నిజానికి దగ్గరలో ఉండే క్యారెక్టర్స్ మావి. అలాగే నేను సినీ పరిశ్రమ మొదటగా శ్రీడి సాయి క్రియేషన్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 1 చేస్తున్నాను. అసలు నాకు సినిమా దీని గురించి కూడా పెద్దగా ఐడియా లేదు. కానీ నా అదృష్టం ఏంటంటే సీనియర్స్తో కలిపి నేను నటించడం నాకు చాలా ఆనందంగా ఉంది. దట్టు పరుచూరు గారు లాంటి వాళ్ళతో, సురేష్ గారు లాంటితో చేయడం అంటే నాకు మరి చెప్పలేని ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. పిక్చర్ మే యాక్ట్ కర్నేకే లియే బహుత్ సీనియర్ ఆర్టిస్ట్ కే సాథ్ ఇత్నా బడియా డైరెక్టర్ ఆర్ ప్రొడ్యూసర్ సబ్ కే సాథ్ యాక్టింగ్ కర్నే కా యే ఆపర్చునిటీ ముజే దియా. మే బహుత్ గ్రేట్ఫుల్ హూ మిస్టర్ మనోహర్ సే ఔర్ బాకీ సబ్సే. స్టోరీ సునా హమ్కో బహుత్ ఎక్సైటింగ్ లగా. ఇస్మే ఏక్ అచ్చా రోల్ భీ దియా ముజే. అచ్చే సే ఉన్కా సాటిస్ఫాక్షన్ తక్ మే కర్ సక్తీ హూ వో మేరా ఆశా హై. ఆప్ లోగ్ భీ ఎంజాయ్ కరేంగే ష్యూర్లీ. థ్యాంక్ యూ సో మచ్. రాజకీయ నేపథ్యంలో ఉండే ఒక రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్. ఈ సబ్జెక్ట్ని వినిపించగానే శ్రీ తాడి మనోహర్ కుమార్ గారు, ప్రొడ్యూసర్ గారు ఎంతో ఇన్స్పైర్ అయ్యి అప్పటికప్పుడు ఇమ్మీడియట్గా డెసిషన్ తీసుకుని మనం ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాం, తప్పకుండా మనం ముందుకెళ్దాం అని భరోసా ఇచ్చారు. ఆ భరోసా ఇచ్చిన విధంగానే
ఇమ్మీడియట్గా ప్రాజెక్ట్ని పట్టాల మీదకి తేవటం జరిగింది. సీనియర్ ఆర్టిస్ట్ అయినటువంటి పర్చూర్ గారు, సురేష్ గారు వీళ్ళతోటి నటి టీమును సెటప్ చేయడం అనేది చాలా మంచి ప్యాడింగ్ అయినట్టయింది. సో ఈ సబ్జెక్ట్ విషయంలోకి వస్తే, రాజకీయ ఇప్పుడు పర్చూర్ గారు చెప్పారు, రాజకీయ నేపథ్యం అనేది ఎలా ఉంది, ఇవాళ ఈ రాజకీయ నేపథ్యంలో ఎలాంటి కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి? చాలా సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ ఒక సినిమా చేస్తున్నాను. మీకు తెలుసు, చిన్నప్పుడు నన్ను చూస్తున్నారు, డిఫరెంట్ రోల్లో చూశారు. ఒక హీరోగా చూశారు, నెగిటివ్గా చూశారు, ఒక సపోర్టింగ్ క్యారెక్టర్గా చూశారు. దాని తర్వాత నేను డిసైడ్ అయ్యాను, కొద్ది గ్యాప్ తీసుకున్నాను. సో నాకు నచ్చినది ఒక రోల్, ఒక నెగిటివ్ హీరో అలా చేయాలని ఆ తపనతో మళ్ళీ ఇంత గ్యాప్ తర్వాత మళ్ళీ నాకు ఈ సినిమాలో అవకాశం వచ్చింది. ఇప్పుడు నేను ఈ సినిమాలు చేస్తున్నాను. నేను ఎందుకు చేస్తున్నాను అండి మూవీ, నాకు బేసిక్గా నన్ను నచ్చిన కథ. డెఫినెట్గా నాకు ఈ కథ చాలా నచ్చింది, నన్ను దగ్గర ఉంది, విచ్ ఐ థాట్ నాకు కావాలనుకున్నాను. అలాంటి కథ నాకు దొరికింది. మన చాలా సీనియర్ మోస్ట్ మన రైటర్ గారు శర్మ గారు ఈ సినిమాకి డైరెక్షన్ చేస్తున్నారు, అండ్ మన కెమెరామ్యాన్ గారు ఎంవి రఘు గారు చాలా సినిమాలు చేశారు. అప్పట్లో బ్లాక్ బాస్టర్ సినిమాలు సితార, అన్వేషణ, కళ్ళు ఇలాంటి చాలా బ్లాక్ బాస్టర్ మూవీ చేశారు. ఆయన ఫోటోగ్రఫీలో కయ్యూమ్ నన్ను బాగా సపోర్ట్ చేసి ఈ క్యారెక్టర్ నువ్వు చేయగలవు అని చెప్పి నా లుక్ మార్చారు. డెఫినెట్ నేను కంప్లీట్ ఐ చేంజ్ మై లుక్ ఈ సినిమా కోసం. ఆ సబ్జెక్ట్ ఎలాంటిది, ఆ పొలిటికల్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ ఒక డ్రామా ఓ రొమాంటిక్ అన్నీ ఉన్నాయి మూవీలో. సో ఐఎమ్ డూయింగ్ అ లీడ్ రోల్ ఇన్ ది మూవీ. సో హ్యాపీ. అందుకే చిన్నప్పటి నుంచి మీరు నన్ను ఆదరించి వచ్చారు, అన్ని స్టేజ్లు నన్ను ఆదరించారు. ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, నెట్ మీడియా కానీ ఎలా ఆదరించారో ఇప్పుడు కూడా అలాగే ఆదరిస్తారని, నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.